కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి మధ్య నువ్వా నేనా అన్నట్టుగా వచ్చిన ఫలితాలు అందరిలోనూ ఉత్కంఠ రేపాయి. అయితే ఆ తర్వాత ఒక్కసారిగా ఇండియా కూటమి భారీ ఆధిక్యంలోకి వచ్చింది. జార్ఖండ్లో 81 అసెంబ్లీ స్థానాలుండగా మ్యాజిక్ ఫిగర్ 41. ప్రస్తుతం 55 స్థానాల్లో లీడింగ్ లో ఉంది ఇండియా కూటమి. జార్ఖండ్లో ఈసారి కూడా కమలం పార్టీ వ్యూహాలు ఫలించలేదు. ఇక రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీ పోటీ చేసిన 6 స్థానాల్లోనూ ఆధిక్యంలో ఉంది. బీజేపీ అభ్యర్థులపై ఆర్జేడీ అభ్యర్థులు పైచేయి సాధించారు. జార్ఖండ్లో ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూసుకుపోతోంది ఇండియా కూటమి. ఇక ఇండియా కూటమి ఘన విజయంపై పూర్తి అప్డేట్స్ ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలో ఉన్నటువంటి ఇండియా కూటమికి ప్రజలు తిరిగి పట్టం కట్టారు. అది చాలా స్పష్టమవుతుంది. ఇప్పుడు అధికారికంగా ఇచ్చినటువంటి ఈ ఫలితాల ప్రకటన చూసినట్లయితే 51 స్థానాల్లో ఇండియా కూటమి గెలుపొందింది. అయితే ఆధిక్యతలో మాత్రం దాదాపు 55 స్థానాల్లో ఉంది. ఎన్డీఏ కూటమి బలం మాత్రం 25 స్థానాలకే పడిపోయినట్టుగా ప్రస్తుతం ఉన్నటువంటి సరళి అంటే ఫలితాల సరళిని చూసినట్టు తెలుస్తుంది. అయితే గెలుపు ఖాయం జేఎంఎం నేతృత్వంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం. ఆ మేరకు జేఎంఎం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి హేమంత్ సోరెన్ మరొకసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఈ గెలుపుకు ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే కల్పనా సోరెన్ అంటే హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సతీమణి భార్య ఆమె పోటీ చేస్తున్న చోట కొంతమేరకు వెనుకబడి ఉన్నారు, వెనుకంజలో ఉన్నారు. దాదాపు 9 ఓట్ల వెనుకంజలో ఉన్నట్లుగా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఫలితాలను కనుక ఆధారం చేసుకున్నట్లయితే మనకు తెలుస్తుంది. అయితే ఇంకా దీనిపై స్పష్టమైనటువంటి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రధానంగా ఆమె దాదాపు 200 ఎలక్షన్ అంటే ఎన్నికల ప్రచార కార్యక్రమాలు నిర్వహించింది, 200 సభలు నిర్వహించింది. పూర్తిగా హేమంత్ సోరెన్ జైల్లో ఉన్నప్పుడు, ఆ తర్వాత కూడా పూర్తి స్థాయిలో జేఎంఎం యొక్క పార్టీ బాధ్యతలను స్వీకరించడంతో పాటు ఆ మేరకు పూర్తి స్థాయిలో ప్రచారం చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆమె పోటీ చేసినటువంటి స్థానంలో మాత్రం ఆమె వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 14 స్థానాల్లోనూ, అదేవిధంగా 31 స్థానాల్లో జేఎంఎం పార్టీ ఆధిక్యతలో గెలుపొందినట్టుగా తెలుస్తుంది. ఇకపోతే ఆర్జేడీ రాష్ట్రీయ జనతాదళ పార్టీ దాదాపు 5 స్థానాల్లో ఆమె ఆ పార్టీ అధికార ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనిపై ఇంకా స్పష్టంగా ఒక స్పష్టమైనటువంటి ప్రకటన రావాల్సి ఉంది. ముఖ్యంగా ఆర్జేడీ పెద్ద స్థాయిలో ఆశ్చర్యకరమైన రీతిలో సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యేలను ఓడించింది. డియోఘర్ కానీ, గొడ్డ లోక అసెంబ్లీ స్థానం నుంచి కానీ, కోడర్మా నుంచి కానీ, విక్రాంపూర్ నుంచి కానీ, హుసేనాబాద్, ఈ 5 స్థానాల్లో కూడా పూర్తి స్థాయిలో ఆర్జేడీ తన ఆధిక్యతను ప్రదర్శించింది. దాదాపు 5,000 నుంచి 19,000 వరకు కూడా ఆధిక్యతతో బీజేపీ సిట్టింగ్ ఎంపీలపై తన ఆధిక్యతను ప్రదర్శించి అక్కడ విజయం సాధించబోతుంది. గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో కేవలం ఒక్క స్థానంలోనే గెలుపొంది. ఇటు జేఎంఎంతోనూ కాంగ్రెస్ పార్టీతో జతకట్టి మొత్తం 47 అసెంబ్లీ స్థానాల బలాన్ని ప్రదర్శించి అమెరికా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు దాదాపు 51 స్థానాల్లో గెలుపొంది ఈ కూటమి. జేఎంఎం నేతృత్వంలో ఉన్నటువంటి ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు దాదాపు మార్గం సుగమైంది. ఇక అధికారికంగా ఇంకా ప్రకటన రావాల్సి ఉంది. ప్రధానంగా ఈ గెలుపుకు కారణం సంక్షేమ కార్యక్రమాలతో పాటు స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం పట్ల ప్రజల్లో ఉన్నటువంటి విశ్వసనీయత, స్థానికంగా ఉన్నటువంటి అనేక సమస్యలకు తాము పరిష్కారం చేస్తామన్న ఇచ్చినటువంటి వాగ్దానాలను ప్రజలు నమ్మటం, అదేవిధంగా ఆర్థిక స్వావలంబన, గిరిజన హక్కులను పరిరక్షణ చేయటం అన్న అంశంపై పూర్తి స్థాయిలో ప్రచారం చేయడం జరిగింది. ఆ ప్రచారాన్ని ప్రజలు విశ్వసించారు. ఆ మేరకు బలమైనటువంటి నాయకత్వం అయినటువంటి హేమంత్ సోరెన్ నేతృత్వంలో ఉన్నటువంటి జార్ఖండ్ ముక్తి మోర్చాకు ప్రజలు పట్టం కట్టారని చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది. బీజేపీ మాత్రం తన స్థానాన్ని కొంతమేరకు పదిలం చేసుకున్నప్పటికీ కూడా 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ తిరిగి అధికారంలో అని ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది ఫలించలేదు. అదేవిధంగా ఈ శాంత పరిగణాల ప్రాంతంలో
బంగ్లాదేశీ నుంచి అక్రమంగా వలసదారులు వచ్చి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి గిరిజన యువతులను పెళ్లి చేసుకుని ఆ మేరకు అక్కడ శ్రీనివాసం ఏర్పాటు చేసుకుని పెద్ద ఎత్తున అక్కడ ఈ బంగ్లాదేశీలు తమ యొక్క ప్రాబల్యాన్ని పెంచుకోబోతున్నారు. దీన్ని మేము అరికడతాము. అదేవిధంగా అక్కడ అక్రమ వలసదారులను తిరిగి పంపించడం జరుగుతుందని చేసినటువంటి ప్రచారాన్ని మాత్రం ప్రజలు తిరస్కరించారు. ఆ మేరకు జేఎంఎం నేతృత్వంలో ఉన్నటువంటి డియా కూటమికి ప్రజలు పట్టం కట్టారు. హేమంత్ సోరెన్ మరొకసారి ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రైట్ ప్రసాద్, మరో బ్రేకింగ్ కూడా చూస్తున్నాం. 4,08,36 ఓట్ల మెజార్టీతో వైనాడులో ప్రియాంక గాంధీ ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. అంటే వైనాడు ప్రజలు మరోసారి గాంధీ కుటుంబాన్నే విశ్వసించారు. సో ఇదే అంశంపై అక్కడ కాంగ్రెస్ శ్రేణులు ఎలాంటి రెస్పాన్స్ ని తెలియజేస్తున్నారు? యా, సోదరుడు రాహుల్ గాంధీ గత ఎన్నికల్లో 3,66,000 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందడం జరిగింది. అయితే దాన్ని అధికమించి తన సోదరి ప్రియాంక గాంధీ తొలిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఎన్నికల రాజకీయాల్లో బరిలోకి దిగిన తర్వాత ఆమెను ప్రజలంతా, వాయనాడు ప్రజలంతా, ఓటర్లంతా కూడా పూర్తి స్థాయిలో స్వాగతించారు. ప్రారంభంలోనే నామినేషన్ వేసే క్రమంలోనే ఆమెకు ప్రజలంతా కూడా పెద్ద స్థాయిలో తమ మద్దతును తెలియజేశారు. అయితే కొంతమేరకు ఓటింగ్ శాతం తగ్గినప్పటికీ కూడా ఓట్ల ఆధిక్యత మాత్రం పెద్ద స్థాయిలో ఆమెకు పట్టం కట్టారంటే ప్రజలు పూర్తి స్థాయిలో ఆమె యొక్క అభ్యర్థిత్వాన్ని సమర్థించినట్టుగా అనుకోవడానికి ఆస్కారం ఉంది. దాదాపు 4,08,000 ఓట్ల ఆధిక్యతతో ఆమె గెలిచేందుకు మార్గం సుగమైంది. మరింత స్థాయిలో కూడా ఈ సంఖ్య పెరిగేందుకు అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దాదాపు 5,00,000 మెజార్టీతో ప్రియాంక గాంధీ వాయనాడులో తన యొక్క ఆధిక్యతను, ప్రాబల్యాన్ని ప్రదర్శించుకోబోతున్నారన్న ఒక అంచనా వేసినప్పటికీ కూడా ఇంకా చూడాల్సిన అవసరం ఉంది. ప్రియాంక గాంధీ తొలిసారిగా ఎన్నికల రాజకీయాల్లో రావడానికి ప్రధాన కారణం రాహుల్ గాంధీ అక్కడ రాయబరేలి స్థానం నుంచి గెలుపొందడంతో వాయనాడులో కూడా గెలిచారు. అయితే వాయనాడు స్థానానికి తన చెల్లెలను అభ్యర్థిగా నిలిపి ఆయన రాయబరేలి స్థానాన్ని ఉంచుకోవడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆమె ఉప ఎన్నికలో ఆమె తొలిసారిగా ఎన్నికల రంగంలో దిగి ఆ మేరకు ఘన విజయాన్ని సాధించబోతున్నారు. ఇంకా పార్లమెంటులో అన్నా చెల్లెలు, సోదరుడు సోదరి ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీని గెలుపు తీరాలకు తీసుకొచ్చేందుకు ఈ గెలుపు పెద్దగా ఆస్కారం కాబోతుందని చెప్పి కాంగ్రెస్ శ్రేణులంతా కూడా భావిస్తున్నారు. పార్లమెంట్లో ఇద్దరి యొక్క ఒక పర్ఫార్మెన్స్తో పార్టీని గెలుపు తీరాలకు తీసుకొస్తారని చెప్పి ఆశాభావం ప్రతి శ్రేణుల్లోనూ, ప్రతి అంటే కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో పెద్దగా వ్యక్తమవుతుంది. ఆ మేరకు వాయనాడులో కూడా ఘన విజయాన్ని సాధించబోతుంది ప్రియాంక గాంధీ.